హెడ్సెట్. మనం సాంగ్స్ వినాలన్నా ఫోన్ మాట్లాడాలన్నా మనం మస్ట్గా యూజ్ చేసే ఒక ఆబ్జెక్ట్. దీన్ని మనం ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ ఇది లేకుండా చాలామంది బయటికి వెళ్ళరు. అలాంటి హెడ్సెట్ యొక్క జాక్ను ఎప్పుడైనా నోటీస్ చేశారా? ఈ జాక్కు బ్లాక్ కలర్లో రింగ్స్ ఉంటాయి. కొన్ని వాటికి ఇవి 3, 2, బాగా పాత వాటికైతే 1, ఇలా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. అసలు ఈ జాక్స్కు ఈ రింగ్స్ ఎందుకు ఉంటాయి, వాటి యూజ్ ఏమిటి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం మన టీవీను డివిడి ప్లేయర్కు కనెక్ట్ చేయడానికి ఈ విధమైన పిన్స్ వాడతాం. ఇవి 3 డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. మామూలుగా వీడియో సిగ్నల్స్ అండ్ ఆడియో సిగ్నల్స్ అన్నీ కూడా 0 and 1 ఫార్మేట్లో ఉంటాయి. ఈ సిగ్నల్స్ కేబుల్ ద్వారా బయటకు వచ్చి మన స్పీకర్లో ఆడియోగాను స్క్రీన్లో వీడియోగాను తెలుస్తుంది. ఈ 3 పిన్లు ఏం చేస్తాయనంటే, ఒక పిన్ ఏమో లెఫ్ట్ సైడ్ స్పీకర్కు సిగ్నల్ ఇస్తుంది, ఇంకొకటి రైట్ సైడ్ స్పీకర్కు సిగ్నల్ ఇస్తుంది, 3వ పిన్ వీడియో సిగ్నల్స్ను ఇస్తుంది. ఇదే ప్రాసెస్ మొబైల్లో కూడా జరుగుతుంది. అది ఎలక్ట్రిక్ సిగ్నల్స్ను ఆడియో సిగ్నల్స్గా మార్చి అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు రింగ్స్ ఎందుకో చూద్దాం. వీటిని ఇన్సులేటర్స్ అని అంటాం. వీటి ద్వారా జాక్ను డిఫరెంట్ సెక్షన్స్గా మారుస్తాయి. ఇలా ఎందుకు మారుస్తాయంటే, ఒక్క సెక్షన్కు వచ్చే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఇంకొక సెక్షన్ ఇంటర్ఫియర్ చేయకుండా ఉండడానికి. మీరు మీ హెడ్ ఫోన్ వైర్ను ఓపెన్ చేసి చూస్తే 3 వైర్స్ ఉంటాయి. ఈ 3 వైర్స్ జాక్ యొక్క సెక్షన్స్కు కనెక్ట్ అయ్యి ఉంటాయి. దీనివల్ల 3 డిఫరెంట్ ఆఫ్ జాక్స్ లాగా ఇది యూజ్ అవుతుంది, లైక్ ఏ డివిడి పిన్స్. అలానే ఈ రింగ్స్ ఒక్కొక్క హెడ్ ఫోన్స్లో ఒక్కొక్క కౌంట్లో ఉంటాయి. అలా ఎందుకంటే ఇవి 3 డిఫరెంట్ టైప్స్ కాబట్టి. అందులో మొదటిది టిఎస్ కేబుల్. ఇందులో ఒకే ఒక రింగ్ ఉంటుంది. రింగ్కు పైన ఉన్నదాన్ని టిప్ అని అంటాం, కింద ఉన్నదాన్ని స్లీవ్ అని అంటాం. ఈ స్లీవ్ గ్రౌండ్ వైర్కు కనెక్ట్ చేస్తారు. టిప్ పార్ట్ ఆడియో సిగ్నల్స్ను రిసీవ్ చేసుకుంటుంది. దీన్ని మోనో ఆడియో పిన్ అని అంటాం. ఎందుకంటే ఒకే ఒక ఆడియో సిగ్నల్స్ ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, కెమెరా మైక్స్ లాంటి వాటిల్లో యూజ్ చేస్తాం. ఈ టైప్ ఆఫ్ హెడ్ ఫోన్స్ ఇప్పుడు రావడం లేదు. నెక్స్ట్ టైప్ టీఆర్ఎస్ టైప్. ఇక్కడ చూస్తే దీంట్లో 2 రింగ్స్ ఉంటాయి. జాక్ మీద 3 సెక్షన్స్ ఉంటాయి, టిప్, రింగ్, స్లీవ్. స్లీవ్ అనేది గ్రౌండ్ వైర్కు కనెక్ట్ అవుతుంది. రింగ్ ఒక ఆడియో సిగ్నల్స్ను, టిప్ ఇంకో ఆడియో సిగ్నల్స్ను రిసీవ్ చేసుకుంటుంది. దీన్ని స్టీరియో హెడ్ ఫోన్స్ పిన్ అని అంటాం. దీనివల్ల మనం హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు లెఫ్ట్లో ఒక సౌండ్, రైట్లో ఒక సౌండ్ వినిపిస్తుంది. ఇది మోనో ఆడియో కంటే బాగా వినిపిస్తుంది. లాస్ట్ టైప్ టీఆర్ఆర్ఎస్ టైప్. దీంట్లో 3 రింగ్స్ ఉంటాయి. జాక్ 4 సెక్షన్లో ఉంటుంది, టిప్, రింగ్, రింగ్, స్లీవ్ అని ఉంటాయి. ఇది కూడా సేమ్ టీఆర్ఎస్ టైపే. 2 ఆడియో సిగ్నల్స్ను రిసీవ్ చేసుకుంటుంది. ఇంకో రింగ్ దేనికోసం అని అంటే, అది మైక్ కోసం. దీనివల్లే మనం ఫోన్ మాట్లాడగలుగుతున్నాం. ఇప్పుడు స్టాండర్డ్గా అన్ని హెడ్ ఫోన్స్ కూడా టీఆర్ఆర్ఎస్ టైప్లోనే వస్తున్నాయి. హెయిర్ ఫోన్స్కు రింగ్స్ ఎందుకు ఉంటాయి అన్న విషయం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.